మాతృ మరణాలను శిశు మరణాలను తగ్గిస్తూ తెలంగాణ అగ్రభాగాన్ని నిలిచింది. ఇది నేను చెప్పలే కదా, మీ కేంద్ర ప్రభుత్వం, మీ నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే తెలంగాణ ఇస్ టాప్ త్రీలో ఉంది, మాతృ శిశు మరణాలను గణనీయంగా తగ్గించింది అని నీతి ఆయోగ్ చెప్తే ఇది గవర్నర్ గారికి కనిపించదు. ఆనాడు రాష్ట్రం ఏర్పడకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే ఈరోజు దాన్ని 70% పెంచాం. ఆనాడు 30 సర్కార్ దవాఖానలు, 70 ప్రైవేట్ దవాఖానలు, ఇలా సీన్ రివర్స్. 70 సర్కార్ దవాఖానలు, 30 ప్రైవేట్ దవాఖానలు చేసే విధంగా పాపం మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా స్టాఫ్ నర్సులు, మా పిహెచ్సి డాక్టర్లు, మా ఎంసీహెచ్ హాస్పిటల్ సిబ్బంది ఎంత కష్టపడితే ఇది సాధ్యమవుతుంది? 30ని 70 చేయడం అంటే మాటల. ఇంత మంచి పని చేసి ఇలా 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, ఇలా తల్లి మరణాలను తగ్గించి, శిశు మరణాలు తగ్గించి, పేదల మీద భారం తగ్గిస్తే ఇలా దేశంలోనే టాప్ మనం. దీని మీద ఎందుకు ఒక్క మంచి మాట గవర్నర్ గారు చెప్పకపోయేది? ఎందుకు మనసు రాదు మీకు? ఇది మీకు తెలియదా? అంటే 30 నుంచి 70% ఇలా మేము ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు పెంచినాం. నేను రానుబిడ్డ సర్కారు దవాఖాన నుంచి నేను పోత బిడ్డ సర్కారు దవాఖానకు అనే దశను తెచ్చినాం కదా, ఇది ఎందుకు గవర్నర్ గారికి కనిపించదు? ఇలా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఇట్స్ ఎ హిస్టరీ, ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ఇండియా. ఇలా దేశములో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ ఇస్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది ఎందుకు? ఒక డాక్టర్ అయ్యి ఉండి గవర్నర్ గారు ఒక మాట చెప్తే మాకు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం కదా. ఎందుకు వారు చెప్పలేకపోతారు? ఇది ఈ మంచి వారికి కనబడదా? మంచి ఓన్లీ చెడు మాత్రం భూతద్దంలో పెట్టి వెతుకుడేనా అయ్యా? మంచిగా లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఉన్నాయా? వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. బీయింగ్ ఎ డాక్టర్ యూ మస్ట్ అప్రిషియేట్, బట్ యూ నెవర్ డూ దాట్. ఇది చాలా బాధకరం, దురదృష్టకరం. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడకముందు 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెడితే పిల్లలు ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు పోయి చదువుకున్నారు. ఇలా మన బిడ్డలు మనం ఇక్కడనే చదువుకునేటట్టుగా ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఒక్కొక్క సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు 9 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మంచి మాట వచ్చిందా? పిల్లలకో, ప్రభుత్వానికో, పనిచేసిన అధికారులకో ఒకే సంవత్సరం 8 కాలేజీలు తెచ్చారు, మీకు అభినందనలు అంటే మాకేమైనా పోయేది ఉందా? ఆ మాట ఎందుకో చెప్పలేకపోతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మంచిది మాత్రం మాకు కనబడదు, మంచి కనబడదు, మంచి వినబడదు, మంచిని మేము చూడం, చెడు మాత్రమే చూస్తాం, చెడు తింటాం, చెడు మాత్రమే చెప్తామా? ఇది ఎక్కడ నీతండి? నాకు అర్థం కాదు. ఇక్కడ ఉంటుంది ఎక్కడ ఒక గవర్నర్ గారు ఈ పద్ధతిలో చేయవచ్చా? ఇవాళ పీజీ సీట్లలో వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. ప్రతి లక్ష జనాభాకు 7.5 పీజీ సీట్లతో 2వ స్థానంలో, ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. తెలంగాణ వచ్చినాడు 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తీసుకొచ్చాం. ఎంత కష్టపడ్డారు మా డిఎంఈ గారు, మా సూపరింటెండెంట్లు, మా ప్రొఫెసర్లు, మా అసోసియేట్ ప్రొఫెసర్లు, రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. మా టీఎస్ఎంఐడిసి ఇంజనీర్లు కూడా అసలు ఎంత కష్టపడితే 9 కాలేజీలు స్టార్ట్ చేయొచ్చు? ఆ రోజుల్లో 20 ఏళ్లకు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఒక్కొక్క సంవత్సరం ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చాం. ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ మెడికల్ చాప్టర్. కానీ దీన్ని వారు ఒక్కనాడు కూడా ఒక్క మంచి మాట చెప్పలేకపోయారు. డయాలసిస్, తెలంగాణ వచ్చినాడు 3 డయాలసిస్ కేంద్రాలు ఉంటే ఇవాళ 102 డయాలసిస్ కేంద్రాలు చేశాం. డయాలసిస్ పేషెంట్లకు ఉచిత బస్ పాస్ ఇచ్చాం, ఆసరా పెన్షన్ ఇచ్చాం. ఈ దేశంలో సింగిల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్ వాడిన ప్రభుత్వ దవాఖానాలు ఇవ్వంటే తెలంగాణ రాష్ట్రమే. దాన్ని పాపం గవర్నర్ గారు ఒక్కనాడు అభినందించారు. నీతి ఆయోగ్ ఇండెక్స్లో ఆల్రౌండ్ హెల్త్ సర్వీసెస్లో వీఆర్ నంబర్ 3 ఇన్ ద కంట్రీ. నీతి ఆయోగ్ రిజల్ట్స్ ప్రకటిస్తే దాని మీద గవర్నర్ గారు ఒక్కనాడు స్పందించారు. ఈవెన్ మన ప్రభుత్వ దవాఖానలు గాంధీ, ఉస్మానియా, అదే ఉస్మానియా ఆసుపత్రిలో వీఆర్ డూయింగ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్. ఉస్మానియా మా డిపార్ట్మెంట్లో, మా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో మా డాక్టర్లు గాంధీలో, ఉస్మానియాలో, నిమ్స్లో ఒక పైసా ఖర్చు లేకుండా పేదలకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి ప్రభుత్వ దవాఖానలలో? అంత మంచి పని చేస్తే మా వైద్య బృందానికి మనోధైర్యాన్ని పెంచే విధంగా, వారిని ప్రోత్సహించే విధంగా ఒక్కనాడన్న ఒక్క మంచి మాట చెప్పినరా మీరు? ఇస్ ఇట్ నాట్ ట్రూ? ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అయితే వైరోజు. అదేవిధంగా
ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పాలంటే బస్తీ దావఖానాలు పల్లె దావఖానాలు ఎన్ని అద్భుతాలు బస్తీ దావఖానాలు నీతి ఆయోగ్ ప్రశంసించింది. బస్తీ దావఖానాలు స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ లో 350 బస్తీ దావఖానాలు పెట్టాం. దాని ఇంపాక్ట్ ఏంటంటే 2019లో ఉస్మానియా ఓపీ 12 లక్షలు, బస్తీ దావఖానాలు స్టార్ట్ చేసిన తర్వాత ఉస్మానియా ఓపీ 5 లక్షలకు తగ్గింది. ఆల్మోస్ట్ 7 లాక్స్ ఫాల్ డౌన్. అంటే చిన్న చిన్న జ్వరము, దగ్గు, జలుబు, బైళ్ళు, వాంతులు ఇట్లాంటివి అయితే చక్కగా బస్తీ దావఖానలోనే వారి బస్తీలోనే వెళ్తున్నారు, వాళ్ళ సుస్థితి నయం అవుతా ఉన్నాయి. అందువల్ల అందరూ ఉస్మానియాకి రావాల్సిన అవసరం లేదు. ఉస్మానియా మీద లోడ్ తగ్గించాం బస్తీ దావఖానాల వల్ల. అదేవిధంగా గాంధీ ఆసుపత్రి 2019లో 6.5 లక్షల ఓపీ ఉంటే 2022లో 3,70,000కు తగ్గింది. నీలోఫర్ 8 లక్షలు ఉన్న ఓపీ 5,30,000కు తగ్గింది. ఫీవర్ హాస్పిటల్లో 2019లో 4 లక్షలు ఉన్న ఓపీ 112,000కు తగ్గింది. అంటే బస్తీ దవాఖానాల ఇంపాక్ట్, అందరూ పెద్ద ఆసుపత్రికి రాకుండా చిన్న చిన్న రోగాలకు స్థానికంగానే వైద్యం పొందుతున్నారు. ఇంత మంచి ఒక గొప్ప మార్పు కదా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నీలోఫర్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ, ఫీవర్ హాస్పిటల్ కానీ వాళ్ళు సీరియస్ కేసెస్ మీద వాళ్ళ టైం పెట్టగలుగుతున్నారు, వాళ్ళ ఎనర్జీ పెట్టగలుగుతున్నారు, వారు సేవలు అందించగలుగుతా ఉన్నారు. ఇలాంటి ఒక అద్భుతాలు సాధిస్తే పాపం గవర్నర్ గారికి ఇది కనబడదు. ఇంత మంచి అద్భుతాలు వారికి ఒక మాట చెప్పడానికి మనసు రాదు. ఒక వైద్యురాలిగా ఉంటూ తెలంగాణ వైద్యులు చేసిన కృషిని వారు అభినందించాల్సింది పోయి వారు చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రాజకీయం కనబడుతుందన్న. పాజిటివ్ మాత్రం ఉండదు, కోడిగుడ్డు మీద ఈకలు బీకేదే మాత్రం కనబడుతుంది. భూతద్దం పెట్టి తప్పులు ఎత్తుకుతాము అనేది ఇలా ఇంతకంటే స్పష్టమైంది. మెడికల్ కాలేజీలు దేశంలో పెట్టింది ఐఎస్టా కాదా? బస్తీ దవాఖానాల ఫలితం వచ్చిందా లేదా? మన ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 30 నుంచి 70కి తీసుకుపోయినామా లేదా? మొన్న ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దేశంలో 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్న ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇస్ తెలంగాణ అని చెప్పింది. ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కలిపి 100కు 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే తెలంగాణ ఒక్కటే ఒక్క రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఎన్హెచ్ఎం చెప్పింది. దాన్ని ఎందుకు ఒక ట్వీట్ చేయరు అభినందిస్తూ, ఎట్స్ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్ అని ఒక మాట చెప్తే ఇంకా బాగా పనిచేస్తారు కదా మా సిబ్బంది. అది వారికి ఎందుకో మనసుకు నచ్చదా వారికి, మరి ఏంటో నాకు అర్థం కాలే. బీజేపీ అధికార ప్రతినిధులు అంటే వాళ్ళన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారు. బీజేపీ స్పోక్స్ పర్సన్లు వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారు. రాజకీయ పార్టీ కనుక మా మీద బురద జల్లాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని ఓ బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడితే ఓకే, మేము వీ విల్ రివర్ట్ దెమ్, దానికి సరి చేసి చెప్తాం, పొలిటికల్గా మేము సమాధానం చెప్తాం. కానీ రాజ్యాంగబద్ధంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఒక బీజేపీ అధికార ప్రతినిధిలాగా వారు కూడా బురదజల్లే ప్రయత్నము, వారు కూడా కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తే ఇది ఇంతకంటే దురదృష్టకరం, బాధకరం ఒకటి ఉండదు. ఆ పదవి యొక్క స్థాయి పెరగాలి, ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి. కానీ ఈ రకంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం, బాధకరం.